Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పీకేకు ఇప్పుడంత సీన్ లేదు, చంద్రబాబుకు అంత ఆరాటం ఎందుకు? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశాడు. తను టీడీపీ కోసం పనిచేస్తాడు. నిజానికి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ నడుమ ఏ చర్చలు జరిగాయో ఎవరికి తెలియదు. ఫలానా అంశం చర్చించి ఉంటారని ఊహించడమే. నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంత పాపులర్ వ్యూహకర్త ఏమీ కాదు. ఆశ్చర్యంగా ఉందా? ఇదే నిజం. ప్రస్తుతం సక్సెస్ఫుల్ వ్యూహకర్త సునీల్ కొనగోలు కర్ణాటకలో తన అనుసరించిన స్ట్రాటజీలు సక్సెస్ అయ్యాక తెలంగాణ బాధ్యతలు కూడా ఇచ్చారు. ఇక్కడా సక్సెస్. ఇప్పటిక హర్యానా, మహారాష్ట్ర అప్పగించారు. మహారాష్ట్రలో పార్టీని పైకి లేపడం తనకు ఓ పరీక్ష. ఏపీలాగే అక్కడ కాంగ్రెస్ మట్టికొట్టుకుపోయింది. కానీ ఒక సక్సెస్ మరో అవకాశాన్ని మోసుకొస్తుంది కదా, సహజం. నిజానికి వైసీపీకి ఎలా స్పందించాలో తెలియడం లేదు, మింగుడు పడడం లేదు. ఈ వార్తలు బహుళ ప్రచారంలోకి రాగానే జగన్ కోసం మేము వర్క్ చేస్తున్నామని ఐపాక్ ప్రకటించింది. ఈ పీకే సంస్థ ఐపాక్ టీమే జగన్ కోసం పనిచేస్తోంది చాన్నాళ్లుగా. పైగా పీకే టీంలో పనిచేసి సొంత దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా వివిధ శాఖల తరఫున పనిచేస్తూ ప్రభుత్వంలో లోతుగా దూరిపోయారు. ఇంకా లోతులోకి వెళితే పీకే తను ఇప్పుడు ఐపాక్ కోసం పనిచేయడం లేదని ప్రకటించాడు. వ్యూహాల వ్యాపారాన్ని మానేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం జగన్ పార్టీ వ్యవహారాలు రిషిరాజ్ చూస్తున్నాడు. తను పీకే మనిషే. పైగా తెలుగుదేశం సోషల్ మీడియా వ్యవహారాలని రాబిన్ శర్మ చూస్తున్నాడు. ఈయన కూడా ఐపాక్ పాత కాపే, ఆ సంస్థ ఫౌండర్ మెంబర్. కానీ చంద్రబాబే తను పెద్ద వ్యూహకర్త అనుకుంటాడు. సో రాబిన్ సోషల్ మీడియా సర్వే వ్యవహారాలకే పరిమితమైనట్లున్నాడు. మరి పీకేతో భేటీ దేనికంటారా? తను ఇప్పుడు స్ట్రాటజీల దందాలో లేడు. పొలిటికల్ యాంబిషన్స్ విపరీతం. దగ్గరకు చేరదీసిన నితీష్ నెత్తి మీద జల్ల కొట్టేసి సొంత పొలిటికల్ ఇమేజీ కోసం పాదయాత్ర చేశాడు. ఎవడూ పట్టించుకోలేదు. మరి తన వ్యూహ నైపుణ్యం తనకి ఎందుకు పనిచేయలేదు? నిజానికి తను గెలుపు అవకాశాలున్న పార్టీలనే ఎంచుకుంటాడు. ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటాడు. తమిళనాడులో డిఎంకేకు అనుకూలత ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ గెలిచాడు. మమతకు తిరిగిలేదు. పీకే లేకపోయినా ఆమె గెలిచేది. ఆ సక్సెస్ పీకే ఖాతాలో పడింది. సేమ్ శివసేన. తను అంతటి సమర్థుడే అయితే తమిళనాట కమలహాసన్ సాధించిందేముంది? గుండు సున్నా. పైగా పీకే పెద్ద చంచల స్వభావి. తన క్రెడిబిలిటీని ఎన్నడో కోల్పోయాడు. మొదట్లో బీజేపీ, తరువాత కాంగ్రెస్ కూడా తనను వదిలించుకున్నాయి. పంజాబ్ ప్రభుత్వంలో సలహాదారుగా చేరాడు. వాళ్ల ప్రభుత్వం కూలిపోయి తను పంజాబ్ వదలక తప్పలేదు. ఇప్పుడు తను ఎక్కువగా ఈ స్ట్రాటజీ దందాలో కాకుండా పొలిటికల్ వ్యవహారాలు, బ్రోకరేజం నమ్ముకున్నట్లున్నాడు. ఆ మధ్య కేసీఆర్తో భేటీ అనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్లు సొంతంగా రాష్ట్రంలో తిరిగాడు అత్యున్నత ప్రోటోకాల్తో. కానీ కేసీఆర్ తనను తరిమేశాడు. నిజానికి పీకే కేసీఆర్తో భేటీ వేసినా, చంద్రబాబుతో భేటీ వేసినా ఇంకేదో పరమార్థం ఉంది. అది పార్టీల నడుమ సాగే అంతరంగిక బేరాలు, సంప్రదింపుల వ్యవహారం. పోనీ అదే నిజమనుకుంటే చంద్రబాబుతో బీజేపీకి సఖ్యత లేదు. అలాగని ఇండి కూటమితో బాగాలేడు. మరెవరి కోసం పీకే చంద్రబాబుతో సంప్రదింపులు సాగిస్తున్నాడు? అది ప్రశ్న. జగన్ కూడా ఈ పీకేను పెద్దగా నమ్మడం లేదు. తను జాతీయ స్థాయిలో ప్రణయ్ రాయ్, మరో సంస్థ కలిపి యాంటీ ఇన్కంబెన్సీ మీద చేసిన ఓ పెద్ద స్టడీ రిపోర్ట్స్ ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పీకే అయిపోతున్నాడు. ఆ ప్రక్రియ స్టార్ట్ చేశాడు. ఆ పని కేసీఆర్కు చేత కాలేదు, గనుకే చతికిల పడ్డాడు. ఈ మొత్తం ముఖ చిత్రంలో పీకే ఎక్కడా లేడు. సో చంద్రబాబు పీకే భేటీ దేనికోసం అనేది తేలాల్సి ఉంది. ఆ భేటీలో టీడీపీ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి పనిచేస్తారనేది అబద్ధం. మొదట్లో పీకేను బీహారీ డెకాయట్ అనేవాడు చంద్రబాబు. ఇప్పుడు తనకు ఆప్తుడయ్యాడా? వెంటనే జగన్ క్యాంప్ చంద్రబాబు భాషను అందిపుచ్చుకుని ఆ బీహారీ డెకాయట్ అనే తిట్టును అదే పీకేపై ప్రయోగిస్తుందా? పీకేను ఆల్రెడీ వదిలించుకున్నాడా జగన్? చివరిగా నిజంగా భారత రాజకీయాలలో ఈ స్ట్రాటజిస్టుల పర్వం మొదలయ్యాక రాజకీయాలు మరింత భ్రష్టుపడ్డాయి. ఫేక్ పిక్స్, ఫేక్ స్లోగన్స్, ఫేక్ జీవోలు, ఫేక్ వార్తలు, ఫేక్ క్యాంపెయిన్లతో ఎదుటి పార్టీల మీద నెగిటివిటీని పెంచే కుట్రలు ఇవి. మన డెమోక్రసీకి దీర్ఘకాలిక నష్టదాయకాలు.